हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू अवर सेकंड चैनल एसीएस व्लॉग्स बाय चेतन चैनल की भी अंदर की स्वागत वीडियो एंटी हेयर टोनर इंट्लोने एला तैयार चेसुकोवाली अनेदी वीडियो हेयर थिक अलगे पलचगा उन्न मन की फ्रंट भाग में अलगे इंका जेंट्स कैते नार्मल गा मन की बाल्ड हेड अन्नी कूडा वस्तू उंटुंदी कदा అలాంటి పలచగా అయిపోయిన చోట అంటే హెయిర్ ఊడిపోయిన చోట కూడా మళ్ళీ రీగ్రోత్ కావాలంటే టోనర్ ని మనం ప్రతిరోజు యూస్ చేసినట్లయితే ప్రతిరోజు కాకపోయినా మనం ఎప్పుడెప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటామో ఆ ఆయిల్ అప్లై ఇంకొక 10 నిమిషస్ కి ఆయిల్ అప్లై చేసుకుంటామో అన్నప్పుడు దీన్ని హెయిర్ కి స్కాల్ప్ పైన స్ప్రే చేసుకున్నాం అంటే డ్రై అయిన తర్వాత మనం హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని కాసేపు మీరు 1 అవర్ కాని లేదంటే ఓవర్ నైట్ కూడా ఉంచుకొని స్నానం అనేది నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ఆ ఆయిల్ కూడా మనము హెయిర్ కోసం హెయిర్ గ్రోత్ కోసం ఆల్్రెడీ మీకు ఆయిల్ లో షేర్ చేశాను కదా ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలని వీడియో సో ఆ ఆయిల్ ని అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది హెయిర్ ఆయిల్ యూస్ చేయబోయే ముందు ఈ టోనర్ ని యూస్ చేయాలి ఫేస్ కి ఎలా మనకి టోనర్స్ అనేది రకరకాలుగా ఉంటాయి కదా మార్కెట్ లో ఎన్నో రకాల అవైలబుల్ గా ఉంటుంది హెయిర్ కూడా అలా టోనర్ అనేది ఉంటుంది నేచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ రోజు మన వీడియో హెయిర్ టోనర్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాము సో బాల్డ్ హెడ్ చిన్న ఏజ్ లోనే బాల్డ్ హెడ్ వచ్చే వాళ్ళకి అలాగే పెయిన్ గొరుగుడు అంటారు కదా సో హెయిర్ అనేది ఒక చోట మనకు ఉన్నట్టుండి హెయిర్ అనేది అక్కడ లేకుండా ఉంటుంది అలాంటి వాటితో కాని సో మనకి హెయిర్ అనేది పలచగా ఉన్న హెయిర్ కూడా మనకి థిక్గా రావడానికి ఒక్క మాటలో చెప్పాలంటే పలచగా అయిపోయిన దగ్గరంతా కూడా ఊడిపోయిన చోట మనకి జుట్టు మళ్ళీ రావడానికి ఇది చాలా బాగా బెనిఫిట్ అవుతుంది రైస్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ రోజు చూపిస్తున్నాను ఈ కప్ లో బియ్యం వేసుకున్నాను మనం 5 కప్స్ ఆఫ్ వాటర్ అనేది అందులో పోసుకోవాలి ఒక 2-3 అవర్స్ వరకు నానింది బాగా మార్నింగే నానబెట్టాను ఈ బియ్యం అనేది మనం కొత్త బియ్యం కాకుండా పాతబడి ఉంటుంది కదా బాగా మగ్గిన బియ్యాన్ని అనుకున్నట్లయితే మనకి రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది నేను కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను పిల్లలకి యూస్ చేస్తాను నేను యూస్ చేస్తాను ఇప్పుడు మనకి కరెక్ట్ గా సరిపోయింది కనిపిస్తుంది కదా అలా ఈ అన్నం లాగా ఉడికిపోకూడదు హాఫ్ బాయిల్ అయిందంటే చాలు దింపేయాలి ఇప్పుడైతే మనకి బాయిలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది కదా సో ఉడుకుతోంది ఇప్పుడు 3 గ్రీన్ టీ బ్యాగ్స్ వేస్తున్నాను 3 వేస్తున్నాను మీరు కొద్దిగా చేసుకోవాలనుకుంటే ఒక 4-5 స్పూన్స్ లో వేసుకోండి బియ్యాన్ని అప్పుడు దానికి ఒక బ్యాగ్ వేసుకున్నా చాలు నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇదైతే ఇంట్లో అందరూ యూస్ చేయొచ్చు మనకి హెయిర్ గ్రోత్ అవడానికి అలాగే థిక్ గా మనకి ఊడిపోయిన చోట మళ్ళీ జుట్టు రావడానికి మొత్తం మనకి ఇది గ్రీన్ టీ లాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ బ్యాగ్స్ అనేది అందులోనే ఉంచాలి వెరీ హెల్తీ హెయిర్ మనకి ఫేస్ హెల్తీగా ఉండాలంటే ప్రతిరోజు టోనర్ ఎలా అవసరమో హెయిర్ హెల్తీగా ఉండాలంటే హెయిర్ టోనర్ కూడా అంతే అవసరం ఇక్కడ మనకి కలర్ అయితే చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు కాసేపు మనం ఈ బ్యాగ్స్ ని ఇలా డిప్ చేసి తీసేయొచ్చు తర్వాత ఈ బ్యాగ్స్ ని ఫ్రిజ్ లో ఉంచుకొని మీరు ఎప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటారో అప్పుడు కళ్ళపైన కూడా ఉంచుకోవచ్చు మనకి డార్క్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది దాన్ని కూడా యూస్ చేసిన తర్వాత మనం దీన్ని పారబోయకుండా ఈ కవర్ ని కట్ చేసి మనం పూల ముక్కలకు వేసామంటే మంచి ఎరువు లాగా కూడా పని చేస్తుంది మనకి ఫుల్ కలర్ అనేది వచ్చింది గ్రీన్ టీ కలర్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను మీకు ఆల్్రెడీ ఒకటి మందారం ఆకులు అలాగే పువ్వులు వేసి ఎలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలని చెప్పాను కదా ఆ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళందరూ దాన్ని అప్లై చేసే ముందు ఈ టోనర్ ని స్ప్రే చేసుకొని హెయిర్ మొత్తం స్కాల్ప్ కంతా కూడా తర్వాత ఆ ఆయిల్ ని అప్లై చేసుకొని మీరు 1 నైట్ అయినా ఉండొచ్చు లేదంటే ఇన్ అవర్స్ అనే కూడా మీకు ఎంత టైం వీలైతే అంత టైం కనీసం 1 అవర్ అయినా ఉండాలి అంత టైం ఉండి నార్మల్ గా మీరు షాంపూ అనేది వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఒక బౌల్ లో ఫిల్టర్ ఉంచి సో రైస్ అంతా కూడా అందులోనే ఉండేలాగా ఈ వాటర్ ని మాత్రం మనం ఫిల్టర్ చేసుకుంటే మనకి టోనర్ అనేది రెడీ అయిపోతుంది
ఇది చల్లారిన తర్వాత మనం బాటిల్ లో పోసి ఫ్రిజ్ లో భద్రపరచుకోవాలి ఇలాంటి స్ప్రే బాటిల్ లేని వాళ్ళు నార్మల్ గా కాటన్ తో కూడా మనం ఒక బౌల్ లో తీసుకొని ఎంత క్వాంటిటీ కావాలనో అంత తీసుకొని కాటన్ లో కూడా అద్ది మనం స్కాల్ప్ కి అద్దుకోవచ్చు ఇలా అప్లై చేసుకుంటే చాలు ఇలా స్ప్రే చేసుకొని అది స్కాల్ప్ పైన బాగా పడాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం ACS బ్లాగ్స్ బై చేతన్ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ACS వ్లాగ్స్